పర్వం రాణా రాణా చాలా బాగా చేశాడు సాయిపల్లి అది ఒరిజినల్ స్టోరీ అని తెలిసింది యాక్చువల్గా విరాట పర్వం గురించి నక్సలిజం ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుండదని అనిపించింది అంతే కానీ చాలా బాగా చేశారు రాణా క్యారెక్టర్ కన్నా సాయిపల్లి క్యారెక్టర్ సాయి రాణా క్యారెక్టర్ గురించి వచ్చాము యాక్చువల్గా రాణా కొంచెం ఇంకొంచెం హైలైట్ చేస్తే బాగుండదని అనిపించింది కానీ రాణా చాలా బాగా చేశాడు సాయిపల్లి యాజ్ యూజువల్గా చాలా బాగుంది చాలా బాగా చేశారు ఆ మూవీ అయితే బాగుందండి చూడొచ్చు అందరు వచ్చి చూడొచ్చు సాయి పల్లవి అయితే బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు రాణా కూడా బాగానే చేశారు యాక్టింగ్ ఐ మీన్ బాగానే అంటే బాగా చేశారు అతను కూడా మిగిలిన యాక్టర్స్ అందరు కూడా బాగా చేశారు మ్యూజిక్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది ఎమోషనల్గా బాగా హార్ట్ టచింగ్గా ఉంది మంచి అటెంప్ట్ ఇలా ఒక లవ్ స్టోరీ నక్సలిజం బ్యాక్గ్రౌండ్లో బాగుంది స్టోరీ అయితే సాయి పల్లవి అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు ఇప్పటివరకు చేసిన రోల్స్లో ఇదే బెస్ట్ అనొచ్చు చాలా స్కోప్ ఉండే చాలా బాగా చేశారు తన రోల్లో ఇంకెవరిని ఊహించుకోలేము కూడా అంత బాగా చేశారు అలా కంపారిజన్ చేయక్కర్లేదు అంటే స్టోరీలో మెయిన్ హైలైట్ సాయి పల్లవి కాబట్టి తను హైలైట్ అవుతుంది అంతేగాని అంటే రానా పెద్ద స్కోప్ లేకుండే అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం స్టోరీ మొత్తం వెన్నెలనే చెప్తుంది సో సాయి పల్లవి హైలైట్ అయింది అలా 3/5 ఇస్తానండి మ్యూజిక్ బాగుంది స్పెషల్ సాంగ్స్ ఏం లేవు కానీ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి అవి మూవీతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి బాగుంది అన్నా నేను విరాట పర్వం సినిమా చూసిన అన్న కానీ ఈ సినిమాలాగా లేదన్నా మన ఊళ్ళల్లో జరిగే సీన్స్ యాజ్ ఇట్ ఈస్ అలా జీవించేసిరన్న సినిమాలో విరాట పర్వం సినిమాలో ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అని ఒక రేంజ్ సినిమా పక్క సాయి పల్లవి కెరియర్లో ది బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది అన్న ఇది ఖచ్చితంగా చెప్తున్నా ది బిగ్గెస్ట్ హిట్ సాయి పల్లవి యాక్టింగ్ పీక్స్ అన్న రాణా ఎంట్రీ కానీ మన ప్రేమణి గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో సినిమాలో సాంగ్స్ రెండే ఉన్నాయి చాలా బాగున్నాయి సాంగ్స్ గిట ఆ కెమిస్ట్రీ లవ్ స్టోరీ ఉంది ప్రతి క్షణం ప్రతి సెకండ్ అమ్మాయి అబ్బాయిని తలుచుకుంటే ఉంటుంది ఆయన కోసం తిరుగుతూనే ఉంటుంది మ్యూజిక్ అల్టిమేట్ ఉంది బ్రో కొత్తదనం చాలా కోరుకుంటుంది కొత్తగానం ఉంది మ్యూజిక్ చాలా బాగుంది సినిమా ఒక లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది అన్నల్ని చూపించరా నా హైలైట్ సినిమాకి ప్రతి సెకండ్ రానా ఎంట్రీ చాలా బాగుంది చాలా నాకు మస్తు ఫీల్ అయింది ఏడుపు వస్తుంది అసలు ఏం మాట్లాడలేకపోతున్నా సినిమా చూసి అంతా ఫీల్ అయిన సినిమాలు నేను ఇన్వాల్వ్ అయిపోయిన సినిమా చూడడం 5.5 ఇస్తా బ్రో రేటింగ్ రియాలిటీగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఇదేదో యాక్టింగ్ చేయాలని కాదు రియల్ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుందో ఇది రియల్ లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి వేణువుడుగులన్న ఎక్సలెంట్ స్టోరీ రాశాడు నిజంగా విప్లవం వర్ధిల్లాలి జై విరాట పర్వం జై వేణువుడుగులన్న ప్రేమని అంటే భారత అక్క క్యారెక్టర్ ఒక ఎట్లయితే ఒక ఉమెన్ నక్సలైట్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం వింటుంటాము యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్కరు దీంట్లో సినిమాలో యాక్టింగ్ చేయలేదండి రియల్ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అట్లా ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లో ఎవరిది ఇక్కడ దీంట్లో దీనికి మార్కు పెట్టాలని లేదు విరాట పర్వం ఓవరాల్ 100% సూపర్ 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 100% కల్చరల్ బోనాలు కానీ డప్పులు కానీ ఊర్లో ఏదైతే సంప్రదాయాలు ఉంటాయో ప్రతి ఒక్కటి తెలంగాణలో ఉన్న మట్టి వాసనను ఈరోజు థియేటర్లోకి అన్ని థియేటర్లోకి రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మట్టి వాసనని ఈరోజు ప్రపంచానికి తెలియజేశాడు వేణువుడుగులన్న సురేష్ బొబ్బిలన్న మ్యూజిక్ చెప్పాను కదా ఇంతకుముందే హార్ట్లోంచి మనకు ర్యాంప్ అంటే ర్యాంప్ ఆయన కూడా వరంగల్ బిడ్డ కాబట్టి నిజంగా అంటే నక్సలిజం ఏరియా ఉన్న ప్లేస్లో కాబట్టి నిజంగా వాస్తవం ఎలా ఉందో ఆ వాస్తవాన్ని మ్యూజిక్ సినిమా మొత్తానికి బ్యాక్డ్రాప్ స్కోర్గా మనకు ఈ మ్యూజిక్కే సినిమాని హైలైట్ హైప్లోకి తీసుకెళ్ళింది 100% ఎవరైతే ఆకలి గురించి ప్రేమ గురించి ప్రతి జీవితంలో ఆకలి ఉంటుంది ప్రేమ ఉంటుంది ప్రేమ అనేది తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి అమ్మ ప్రేమ తెలిసినా అది తల్లి ప్రేమ కానీ ప్రేయసి ప్రేమ కానీ ఏ ప్రేమ తెలిసిన ప్రతి ఒక్కరు ఈ విరాట పర్వాన్ని యాక్సెప్ట్ చేయకుండా తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే చేస్తారు కూడా అని నేను నమ్ముతున్నాను ఇది డాక్యుమెంటరీ కదండి యాజ్ ఇట్ ఈజ్ కమర్షియల్ మూవీ సినిమా ఎలా ఉండాలో ఆ విధంగా విరాట పర్వంకి రాసిన వేణువుడుగులన్న మీరు నీది నాది కథ చూస్తూ ఉంటే మీ కథ మా కథలా అనిపిస్తుంది అట్లా విరాట పర్వం కూడా మన ఊర్లో ఏదో ఒక రోజు ఈ సంఘటన జరిగి ఉంటుంది అనే విధంగా న్యాచురాలిటీకి దగ్గరుంది అందుకే మీకు మట్టి వాసన అని చెప్పాను వేణువుడుగు లాంటి టాలీవుడ్లో తెలంగాణ నుంచి ఒక వేణువుడుగుల గారు బయటకు రావడము మనందరి అదృష్టం అని నేను చెప్తున్నాను ఈరోజు విరాట పర్వం చూసాను మూవీ వన్ టైం వాచబుల్ 1970s, 1980s, 1990s ఆ టైంలో తెలంగాణలో నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న టైంలో వాళ్ళు ఎలా ఉండేది ఆ టైంలో ఒక ఆడపిల్ల నక్సల్ భావజాలానికి కవిత్వాలకి అట్రాక్ట్ అయ్యి వాళ్లలో చేరటానికి ఎలా వెళ్ళింది కమాండర్ని లవ్ చేసినట్టు ఒక లవ్ స్టోరీ అయితే రాశారు డైరెక్టరు ఎలా వెళ్ళింది వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఆ టైంలో
పోలీసుల కి నక్సల్స్ కి వార్ ఎలా ఉండేది ఎలా జరిగేది ఎంత ఎవరు ఎలా ఇబ్బంది పడేవాళ్ళు అనేది డైరెక్టర్ చూపించారు స్టోరీ అయితే గ్రిప్పింగ్ గా లేదు స్టోరీ స్క్రీన్ ప్లే అయితే గ్రిప్పింగ్ గా లేదు ఖచ్చితంగా ఈ కాలంలో వాళ్ళకి నచ్చే సినిమా అయితే కాదు ఆ కాలంలో నక్సల్ భావజాలం ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో అలా ఉన్న వాళ్ళకైతే సినిమా నచ్చుతుంది తప్ప ఈ రోజు యూత్ లో 1970లు 80లలో జరిగిన నక్సల్ ప్రభ ఇవి గాని అటాక్స్ గాని